సింగరేణి కార్మికుల పదవి విరమణ వయసును 61 ఏళ్లకు పెంచాలని కేసీఆర్ కార్మిక సంఘాలు కోరాయి. ప్రగతి భవన్లో ఎమ్మెల్యే సుమన్ వెంకటేష్లతో కలిసి ఎంసీను కలిశారు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతలు. ఈ సందర్భంగా వినతి పత్రం సమర్పించారు. సీఎం కేసీఆర్ కు ఆ మూడు నియోజకవర్గాలపైనే శ్రద్ధ ఉందని అన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట ప్రజలు మాత్రమే ట్యాక్సులు చెల్లిస్తున్నారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా అన్ని ప్రాంతాల్ని సమానంగా చూడాలని డిమాండ్ చేశారు. నిధులు సమానంగా ఇవ్వాలని కోరారు. నిరుద్యోగ యువతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాధాల యుగంధర్ మంత్రి దొరికితే దొంగల, దొరకకపోతే దొరల వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే తమ బాధ్యత అన్నారు రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్ తిరుమలరెడ్డి. మంచిర్యాల జిల్లాలో ఫుడ్ సేఫ్టీ యాక్ట్ 2013 అమలుపై సమీక్ష నిర్వహించారు. ప్రతి వస్తువులో నాణ్యత పరిశీలనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. పెట్రోల్ ధరలపై కాంగ్రెస్ సేవాదళ ఆందోళనకు దిగింది. చలో రాజ్ భవన్ కు బయలుదేరిన సేవాదళ కార్యకర్తలను నల్లకుంట పోలీసులు అరెస్ట్ చేశారు. నిరసన తెలిపేందుకు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదని సేవాదళ నేత ప్రసాద్ ఆరోపించారు.